రెండు రోజుల గ్యాప్ తర్వాత మన రచ్చబండకు స్వాగతం. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత ఉద్యోగస్తులకి ఆయన మొహం చూపడమే ఒక మహద్భాగ్యం. ఆ తరుణంలో మరి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇన్నాళ్ళు మా ముఖ్యమంత్రి గారిని ఆ పక్కన ఉన్న వాళ్ళు మంత్రుల్లో వేరే ఒకళ్ళు బాకాలు వదటం చూశాం. మరి స్వయంగా ఆయనకు ఆయనే స్వకుచ్చ మర్దనం చేసుకున్నారు నిన్న. అదేంటి ఒక్కసారి చూద్దాం. ఇంకా కూడా చెప్పడం జరిగింది. మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటా ఉంటారు. ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో, కంపాషనెట్గా ఉండే విషయంలో, హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించే వాళ్ళు, నాకన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచి చేయాలని తాపత్రయపడతాను. లేదండి, ఆయనకున్నంత ఉదార హృదయం ఇంకెవరికీ ఉండదని, ఆయన చేతికి ఎముక లేదని కూడా ఆయనే చెప్పుకున్నారు. బట్ చెప్పుకుని మరి చేసింది ఏమిటి అంటే, మరి పక్కనున్న తెలంగాణ కన్నా మన ఆదాయం చాలా తక్కువగా ఉందని, గత 2 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో చూసుకున్నా మరి ఆదాయం అన్నదే పెరుగుతూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఆదాయం తగ్గుతుంది అని కూడా మరి పొరపాటున చెప్పేశారు. ఎవరైనా కూడా అంటే అన్నిటికి రివర్స్ లాగా ఈ రకంగా ఆదాయంలో కూడా రివర్స్ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ మరి నిజంగా చూసుకుంటే 2019-20లో ఆదాయం పెద్దగా తగ్గలేదు. ఆ తర్వాత కూడా తగ్గిన ఆదాయం ఎందుకంటే వేరే లిక్కర్లో వాటిల్లో బాగా పెరిగింది, ఇతర రిజిస్ట్రేషన్లో వాటిల్లో తగ్గినప్పటికీ కూడా ఓవరాల్గా 1-3 వేల కోట్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఆదాయం ఎందుకు తగ్గింది అన్నదాని గురించి ఆలోచించకుండా ఆ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వారి ఎంప్లాయీస్కి 1000 కోట్లు ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంప్లాయీస్కి ఇంత వారికన్నా కూడా ఎక్కువ మనం ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు అంటే డెఫినెట్గా ఎంప్లాయీస్ కూడా చాలా కరెక్ట్గా చెప్పారు, అక్కర్లేని వ్యవస్థలు క్రియేట్ చేసి మా పార్టీని పటిష్టపరచుకోవటం కోసం క్రియేట్ చేసిన వాలంటరీ వ్యవస్థకి మరి 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది కేవలం ప్రజలకి, ప్రజా సంక్షేమానికి ఏమాత్రం, కొంచెం అక్కడికి వెనక్కి వెళ్ళి చెప్పండి వాళ్ళకి, ఆ కుక్కను కట్టేమని ఎక్కడికో తీసుకెళ్ళమని, ప్రజా సంక్షేమానికి ఏమాత్రం సంబంధం లేని ఆ వ్యవస్థను క్రియేట్ చేసి వాళ్ళకు ఉండే పని నెలకు 1-4 రోజులు, మిగిలిందంతా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్ప వేరే లేదు. అలాగే సచివాలయ వ్యవస్థని క్రియేట్ చేశారు. ఆ సచివాలయంలో ఒక్కో సచివాలయానికి 11 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు, విద్యాధికులే. కానీ అవసరం లేని వ్యవస్థని క్రియేట్ చేసి మరి వాళ్ళకి 15,000 జీతం, ఇప్పుడు పర్మనెంట్ చేస్తే ఇంకొక 15,000 జీతం, అంటే మినిమం 30,000 రూపాయల జీతం వాళ్ళకి 150,000 మందికి ఇవ్వాలి అంటే ఎంత అవుతుంది? ఈ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ 1% కూడా అవసరం లేని వ్యవస్థని క్రియేట్ చేసి అది ఉద్యోగులకి నాకు ఇంత అవుతుందని చెప్పి 1000 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగస్తులకి
వీరిని చూపెట్టి వాళ్ళ అవసరాలకు నేను ఆదుకోలేకపోతున్నాను అని చెప్పటం అంటే అది చాలా అత్యంత దురదృష్టకరమైన ఇన్సిడెంట్. అది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. ఉద్యోగాలు ఇవ్వటం అవసరమే, కానీ ఎక్కడ అవసరమైన దగ్గర తీసుకోవాలి. టీచర్లు లేరు, సంఖ్యకు సరిపడా టీచర్లు లేరు. టీచర్లను తీసుకోండి, విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు ఉపాధ్యాయులు లేక. అక్కడ తీసుకోండి, అక్కడ ఖర్చు పెట్టండి, ప్రొడక్టివ్గా ఖర్చు పెట్టండి. అనే ఉద్యోగాలు మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ అక్కర్లేని దగ్గర క్రియేట్ చేసి అక్కడ బిల్డింగులు కట్టి, ఆ బిల్డింగులు కట్టిన వాళ్ళకి ఎవరికి కూడా మళ్ళీ పేమెంట్లు లేవు. ఈరోజు ఉదయమే ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, నిన్న రాయలసీమ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు. ఎవరంటే మా పార్టీ వాళ్ళేనట. సరే, గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఈ ప్రభుత్వంలో కడితే ఇవ్వకేం చేస్తారని చెప్పి మేము సచివాలయాలు కట్టాం, మాకేమో డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మన పార్టీ క్యాడర్ కూడా నాశనం అయిపోతున్నారు. మీరు చెప్పినట్టు ఈ బిల్డింగులు కట్టి అక్కర్లేని బిల్డింగులు కట్టారు, కాంట్రాక్టర్లని నాశనం చేశారు, అక్కర్లేని వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని చూపెట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పేంటి, ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పాపం ఏంటి? సో దీని వలన ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆలోచించకుండా నేను చాలా కంపాషనేట్గా ఉంటాను అని మనకు మనం మాట్లాడుకుని అన్యాయం చేయటం ఎంతవరకు సబబు? మళ్ళీ నిన్నేం చెప్పారు, అధికారులు ఎంత పెంచగలరో చూద్దాం, మీరు ఎంత తగ్గగలరో చూద్దాం, వాళ్ళు పెరిగాక మీరు మీ కోరికల నుంచి తగ్గాక అప్పుడు మళ్ళీ కూర్చుని ఒక రెండు మూడు రోజుల్లో ఒక ఫైనలైజ్ చేద్దామని చెప్పి అన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడూ కూడా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు అండ్ రాష్ట్ర మంత్రివర్గం ఆర్ ఎగ్జిక్యూటివ్ కలిసి వర్క్ చేస్తేనే మనకు బండి సజావుగా నడుస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరో కొద్దిమంది పెద్దవాళ్ళు ముగ్గురు నలుగురు నాయకుల్ని మనం ఏసీబీతోనో ఇంకొకరితోటో భయభ్రాంతులకు గురి చేసి చేయాలి అనుకుంటే ఇది ఎల్లకాలం సాగదు. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు కూడా కొంత సహనం ఉంటుంది, అది ఆ లిమిట్ దాటి ఇంకా మనం ఎంత చెప్పినా సరే మరి పరాభవం తప్పదు. ఈ పరాభవం తర్వాత పరాజయం అసలు తప్పదు. సో దయచేసి ఉద్యోగస్తుల్ని విషయాల్ని ఫర్దర్ వాయిదాలు వేయకుండా అటెండ్ అవ్వాలని చెప్పి మీకు ఉద్యోగస్తుల తరఫున కూడా మనవి చేసుకుంటున్నా. ఇక రాయలసీమ 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 అన్ని ప్రాంతాలని అభివృద్ధి అంటున్నారు. కుందు నది మీద మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్కి కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో కూడా ఆ రిజర్వాయర్ల కోసం ఇరిగేషన్కి మీరు చేయటం జరిగింది. శంకుస్థాపనల వరకే ఒక దమ్మిడి కూడా దాని మీద ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మాట్లాడితే మాట వరుసకి పోలవరం పోలవరం అంటున్నారు. అది కూడా మళ్ళీ ఇవాళ ఈనాడు పేపర్లో చూసాం, ఇంకొక వన్ ఇయర్ 22లోకి వచ్చాం, 23లో కూడా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దానికి పరిష్కారం కనపడతల్లా. మరి ఆ పోలవరాన్ని అలా వదిలేశారు. పోలవరం అంటే ఒక కేంద్రం నిధులు ఇవ్వాలి అని చెప్పి కేంద్రం మీద మీ చేతగానితనాన్ని కేంద్రం మీదకు తోస్తూ పబ్బం గడుపుతున్నారు అనుకోవచ్చు. మరి కుందు నది మీద రాయలసీమ, ఎంతో అభివృద్ధి చెందవలసిన రాయలసీమ, ఏదో లిటిగేషన్ కోసం కోర్టు పెట్టి తప్పించుకుందామని చెప్పి మసిపూసి మారేడుగా చేస్తున్నారు. ఎందుకు రాయలసీమకి ఇంత అన్యాయం చేస్తున్నారు? అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఆ ప్రమోటర్ని ఐడెంటిఫై చేయడానికి ఎందుకు అంత శ్రమ? ఎవరో లేకపోతే మీరే పెట్టేస్తానన్నారు కదా 15,000 కోట్లు ఈక్విటీ పెట్టి, మరి పెట్టవచ్చు కదా, మరి ఎందుకని పెడతలేదు? మరి దీన్ని ఎవరి మీదకి చూయగలరు? సో రాయలసీమకు మీరేమీ చేయరు. జరిగిందంతా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో జరిగింది తప్ప, మీరు వచ్చిన తర్వాత రాయలసీమలో శంకుస్థాపనలు తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి. రాయలసీమ ప్రజలు వెర్రివారు కాదు, దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. గతంలో గుడ్డిగా ఓట్లేసినంత మాత్రాన
కేవలం సొల్లు మాటలతో ఏ పని చేయకుండా ఏ చిన్న ప్రాజెక్ట్ కూడా చేయకుండా ఏదో చేసింది ఏదో చిన్న చిన్న పనులు ఉంటే ఆ పులివెందుల్లో మీరు చేసుకున్నారు తప్ప ఇంకెక్కడా కూడా ఏ అభివృద్ధి జరగలేదనేది రాయలసీమ వాసులందరూ చెప్తున్నారు శంకుస్థాపనలు తప్ప ప్రోగ్రెస్ లేదని చెప్తున్నారు అన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే భగవాన్ సత్యసాయిబాబా గారు ఆయన భక్తుల సహకారంతో సుమారు ఆ రోజుల్లోనే 400 కోట్ల ఖర్చుతో 600 గ్రామాలకి త్రాగు నీరు కూడా లేని అనంతపురం జిల్లాలో 600 గ్రామాలకి ఆయన మంచినీరు అందిస్తే ఇప్పుడు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న ఆ స్కీమ్స్ కి జీతాలు కూడా గత 5-6 నెలలుగా ఇవ్వకుండా మరి గత నెల రోజులుగా ఆ సిస్టం ఆగిపోయింది మరి 600 గ్రామాలకి ఆ త్రాగునీరు కూడా అందట్లేదు ఎవరో బాబాగారు చేసిన పుణ్యం వల్న భక్తులు ఇచ్చిన దానం వల్న వచ్చిన ప్రాజెక్ట్ ని కూడా మనం జీతాలు చెల్లించలేక మెయింటెనెన్స్ చేయక నెలకి 1.5 to 2 crores అయ్యే దాన్ని కూడా 600 గ్రామాలకు మేలు చేసే రాయలసీమలో 600 గ్రామాలకు మేలు చేసే వాటర్ స్కీమును కూడా నెగ్లెక్ట్ చేసిన మీరు ఇంకా రాయలసీమ రాయలసీమ అని చెప్పి మాట్లాడితే నమ్మేవారు ఉన్నారు అని మీరు అనుకుంటే అది మీ అవివేకం